హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి తెలంగాణ రైతు బంధు పేమెంట్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక రైతులకు అయితే తీపి కబురు అంది మొత్తానికి రీసెంట్ జగిత్యాల బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ రైతు బంధు ఆగదు రైతు భీమా కూడా ఆగదు అన్ని తదితర పథకాల అభివృద్ధి పథకాలపైన ఏవి కూడా ఆగవని చెప్పి స్పష్టత ఇస్తే దీనికి సంబంధించి పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలా లేదా ఐదు ఎకరాల వరకే పరిమితం చేయాలనే దానికి సంబంధించి మనకు ఈ నెల పదవ తేదీన కేబినెట్ అయితే ఆ భేటీ జరుగుతుంది మొత్తానికి అదేవిధంగా సొంత స్థలాలుండి ఆర్థిక స్థోమత లేనటువంటి వాళ్ళకు కూడా మూడు లక్షల చొప్పున సహాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష ప్రగతి భవన్లో ఈయన రాష్ట్ర పదిన మంత్రివర్గ సమావేశం జరగనుంది అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి స్కీమ్లపై సమీక్షతో పాటు త్వరలో ప్రారంభించనున్న పథకాలపై కూడా చర్చ జరుగుతుంది అయితే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పథకానికి ప్రత్యామ్నాయంగా సొంత జాగా ఉన్న వారికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంపై కేబినెట్లో చర్చనున్న చర్చించనున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి అయితే ప్రగతి భవన్లో పదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు పైన అదేవిధంగా ఈ నెలలో విడుదల చేయాల్సినటువంటి రైతు బంధు నిధులపైన ముఖ్యంగా ఐదు ఎకరాల వరకే పరిమితం చేద్దామా లేక పది ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలా అనే దానిపైన ప్రధాన చర్చ అయితే కొనసాగుతుంది మొత్తానికి మనకు పదో తేదీ నుంచి రైతు బంధు అయితే యధావిధిగా వచ్చేటువంటి ప్రయత్నం అండ్ యథావిధిగా నిధులైతే రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది మొత్తానికి రైతు బంధు అరువుల జాబితాను కూడా ఇప్పటికీ ప్రభుత్వం రిలీజ్ చేసింది దాంతోపాటు ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లక్ష లోపు రుణమాఫీ ఉన్నటువంటి రైతులంటే క్రాప్ లోన్ ఉన్నటువంటి రైతులకు లక్ష రూపాయలలోపు రుణమాఫీ కూడా హామీ ఏ విధంగా ప్రకటించాలి దానికి కూడా విడతల వారీగా మాఫీ చేయాలా లేదా ఒకే దఫలో విడతల చేస్తే సాధ్యమవుతుంది అనేటువంటి అంశాలపైన కూడా మన కేబినెట్ అనేది ముఖ్యంగా పదవ తేదీన కీలక నిర్ణయం తీసుకోబోతుంది మొత్తానికి తెలంగాణ రైతు బంధు కావచ్చు అండ్ తదితర పథకాలకు సంబంధించి అన్ని సమగ్ర సమాచారాన్ని పదో తేదీన మనకి సాయంత్రం ఐదారు గంటల వరకు క్లియర్గా తెలిసిపోతాయి మొత్తానికి రైతు బంధు పేమెంట్ అరువుల జాబితాను కూడా చాలా క్లియర్గా ఇచ్చారు మనకి పిఎం కిసాన్ పేమెంట్ కూడా త్వరలో రాబోతున్నాయి ఇది వాటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్